శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి సమర్పించు ఆది దేవుడు శీర్షికకు మీకందరికీ స్వాగతం, సుపస్వాగతం. గత కొన్ని ఎపిసోడ్స్గా మనం ఈ ఈశ్వరీయ మహాయజ్ఞం పాకిస్తాన్ సింధ్ హైదరాబాద్లోను కరాచీలోను ఏ విధమైనటువంటి అవరోధాలను ఎదుర్కొంది, అక్కడ ఉన్నటువంటి సమాజం వారు ఏ విధంగా ఇక్కడ చెప్పే ఈశ్వరీయ జ్ఞానాన్ని అడ్డుకున్నారో, బాల బాలికలైతేనేమి, యువతి యువతులనైతేనేమి, మాతలను పురుషులను అందరినీ కూడా ఏ విధంగా అనేక అత్యాచారాలకు గురి చేశారు, కానీ శివ పరమాత్మని సహాయంతో వారు వారి భవంతుని తగలబెట్టేసినా కూడా, లేదంటే ధర్నా చేసి వాళ్ళని మధ్యలో పెట్టి చుట్టూ అందరూ పికెటింగ్ చేస్తూ వాళ్ళని గుమ్ముకూడినప్పుడైనా, బ్రహ్మబాబాని ఆఖరికి హత్య చేయడానికి ఒక బందిపోటును పంపించినా, ఎవరైతే వీళ్ళకి అపకారం చెయ్యాలని తలపెట్టారో వారిలో ఎంతో కొంత ఆత్మ జాగృతి కలిగి వెనుతిరిగి వెళ్ళిపోయారు. కొందరైతే ఈ మార్గం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని బ్రహ్మబాబాను కలవడానికి కూడా వచ్చారు. ఈ గొడవలన్నీ కూడా సర్దుమణగడం మెల్లగా ఆరంభించాయి. ఆ తర్వాత మరి ఆ ఈశ్వరీయ పిల్లల యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు జరిగాయి, ఏ విధంగా వారు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఉన్నత శిఖరాలను చేరుకున్నారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రండి మొదలు పెడదాం. సుమారు 300 మంది యజ్ఞవత్సులు నియమపూర్వకంగా ఈశ్వరీయ విద్యను అభ్యసిస్తూ ఆ 5 భవనాలలో నివసించసాగారు. వారందరూ వివిధ జాతులు, వయసు, ఆర్థిక స్తోమతలు కలిగినటువంటి వారు. యాంటీ పార్టీ వారు బ్రహ్మబాబా ధనం ఖాళీ అయిన వెంటనే వీరిలో ఐకమత్యం చీలికలు అవుతుంది అని నమ్ముతూ వచ్చారు. కానీ వారు అనుకున్నది తప్పు. ధనం తక్కువగా ఉన్న రోజుల్లో కూడా బాబా తన పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. పిల్లలకు బాబా మధ్య ఉన్న విశ్వాస బంధం ఏమాత్రం తగ్గలేదు. ఓం మండలి సమాజము అన్ని కష్టాలను ఎదుర్కొంది, ఎందుకంటే దీనిని స్థాపన చేసింది ఒక మానవ మాత్రుడు కాదు, దాని ఉనికి ఒక మానవుని స్వార్థం కోసం కూడా కాదు, స్వయంగా భగవంతుడే ఈ యజ్ఞాన్ని స్థాపన చేశారు, వారి శక్తే దీన్ని సంరక్షిస్తూ ఉంది. ఈ మొత్తం సృష్టిలో 3 లోకాలుంటాయని భగవంతుడు మానవాళికి బోధించారు. ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా ప్రకాశవంతమైన సూక్ష్మ లోకం ఉంటుంది. ఇందులో మళ్ళీ 3 భాగాలుంటాయి. ఇక్కడే అనేక మందికి అనేక సాక్షాత్కారాలు జరిగాయి. శివ పరమాత్మ తన నిరాకారి ప్రపంచము నుండి కిందకి అవతరించిన తర్వాత ఈ సూక్ష్మ లోకాన్ని వారు సందేశాలను అందించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ సూక్ష్మ లోకానికి పైన అనంతమైన నిర్వికారి పరంధామం ఉంటుంది, దాన్నే బ్రహ్మ మహతత్వము అని అంటారు. దీన్నే బౌద్ధులు నిర్వాణము అని అంటారు. బంగారపు ఎరుపు వర్ణంలో ఉండే ఈ పరంధామంలోనే శివ పరమాత్మని నివాసము. సృష్టి కాలంలోని అత్యధిక సమయము శివ పరమాత్ముడు అక్కడే ఉంటారు. ఇదే చైతన్య ఆత్మలైన మన అందరి యొక్క నిజ ధామము. కొంతమంది యజ్ఞవత్సులు ధ్యానావస్థలో శివ పరమాత్మ నుండి ప్రత్యేకమైన సందేశాన్ని సూక్ష్మ లోకానికి వెళ్ళి తీసుకువచ్చే వరదానాన్ని పొంది ఉన్నారు. అటువంటి వారిని సందేశీ పుత్రికలు అని అంటారు. శివ పరమాత్మ వీరికి రాబోయే పావన దైవీ సత్యయుగపు అలౌకిక పద్ధతులు, అక్కడ జీవన శైలి, రాజ్య భాగ్యము, రాజదర్బారు, రత్నాలు పొడిగిన దేవతల వస్త్రాలు, వినోదపు దృశ్యాలను సూక్ష్మవతనంలో చూపెట్టేవారు. దివ్య దృష్టిలో చూసిన విధంగా ఇటువంటి వస్త్రాలను తయారు చేసి వాటిని ధరించి ప్రాక్టికల్గా చూపించమనేవారు. ఈ విధంగా యజ్ఞవత్సులలో జ్ఞాన వికాసము జరిగేది, మనోరంజనం కూడా జరిగేది. దివ్య దృష్టి ప్రదాత అయిన శివ పరమాత్మ ఒక్కోసారి కొంతమంది యజ్ఞవత్సల కర్మలను కూడా సందేశీ పుత్రికలకు సాక్షాత్కారం చేయించేవారు. ఎవరైతే తమలో చెడు సంస్కారాలను ఇంకా వదిలిపెట్టలేదో, దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, తమలోని అశుద్ధ సంకల్పాలు ఎవ్వరికీ తెలియవు కదా అని అనుకుంటున్నారో, వారి యొక్క సంకల్పాలను అన్నిటినీ సందేశీ పుత్రికలకు శివబాబా సాక్షాత్కారంలో చూపెట్టేవారు. సందేశీ పుత్రికలు ధ్యానావస్థలో యమధర్మరాజపురిలో వికర్మలకు పర్యావసనంగా లభించే కఠినమైన దండనలను కూడా చూసేవారు. సాక్షాత్కారాల వల్ల ఆత్మపై ఉన్న భారము ఏమాత్రం తగ్గదని, అది యోగ స్థితికి దర్పణం కాదని,
అది భగవంతుని సాన్నిహిత్యానికి తార్కాణం కాదని శివపరమాత్మ వివరించినా కానీ అనేక మంది యజ్ఞవత్సులకు సాక్షాత్కారాలపై ఎంతో శ్రద్ధ కలిగింది. వర్తమానంలో కానీ గతంలో కానీ ఈ సంస్థ ముఖ్యులుగా వ్యవహరించిన వారెవరూ సందేశీ పుత్రికల పాత్రను వహించలేదు. కానీ కొత్త సమాచారాన్ని ఇవ్వాలనుకున్న కొన్ని సందర్భాల్లో మాటల కన్నా ఎక్కువగా దృశ్యాల ద్వారా సమాచారము స్పష్టంగా అర్థం చేయించాల్సిన సందర్భాల్లో సందేశీ పుత్రికల సహాయాన్ని తీసుకునేవారు. మరో బ్రహ్మ అనగా సంపూర్ణ బ్రహ్మను గురించి సందేశీ పుత్రిక అయిన దాది హృదయమోహిని గారు తమ అనుభవాలను ఈ విధంగా మనకి తెలియచేస్తున్నారు. ఒకరోజు పితాశ్రీ బ్రహ్మబాబా పిల్లలైన మా అందరి ఉన్నతి కోసం ఒక కొత్త పురుషార్థాన్ని చెప్పారు. ఒక వారమంతా మేమంతా సంపూర్ణ మౌనంలో ఉండాలి. ఆంతరిక మౌనము మరియు బాహ్య మౌనము. మేమందరము బాబా చెప్పిన వెంటనే మౌనములో ఉండడం ఆరంభించాం. సుమారు 300 మంది యజ్ఞవత్సలము కలిసి ఉండేవారము. యజ్ఞంలోని ప్రతి కార్యము మునిపటి వలె యథావిధిగా జరుగుతూనే ఉంది. కానీ మౌనము అంతర్ముఖత కారణంగా వాతావరణము దృశ్యము ఎంత అవ్యక్తంగా అలౌకికంగా అనిపించాయి అంటే పిల్లలందరూ నడుస్తూ తిరుగుతూ ఉన్న ఏంజిల్స్ లాగా ఫరిష్తాల్లాగా శాంతి పవిత్రతల ప్రకాశముతో నిండి ఉన్నట్లుగా కనిపించేవారు. అంతర్ముఖత నిండిన ఇటువంటి దినచర్య ప్రారంభమై 2-3 రోజులు అయ్యింది. ఒకరోజు సాయంత్రం నేను ఒక సోదరితో కలిసి ఏకాంతంలో ఆత్మస్థితిని అనుభవం చేస్తున్నాను. అనుకోకుండా ఆ సమయంలో ప్రియమైన శివ పరమాత్మ ద్వారా నాకు దివ్య దృష్టి యొక్క అనుగ్రహం లభించింది. నేను ఈ ప్రపంచము దేహ స్మృతుల నుండి సూక్ష్మ లోకానికి వెళ్ళాను. అక్కడ ఇక్కడున్న పితాశ్రీ బ్రహ్మ అవ్యక్తంగా సూక్ష్మంగా ప్రకాశమయ శరీరధారిగా కనిపించారు. ఈ చర్మ చక్షువులతో పితాశ్రీని ఏ వ్యక్త శరీరంలో అయితే చూశానో అదే నయనాలు హావభావాలతో ఉన్న మరో బ్రహ్మను ప్రకాశమయ శరీరంలో సూక్ష్మ లోకంలో చూశాను. ఎంతో మధురమైన చిరునవ్వుతో ఆ అవ్యక్త మూర్తి ఆకర్షణ మూర్తి నా వైపు చూస్తున్నారు. అంతే, ఇది చూసిన తర్వాత నేను ధ్యానావస్థ నుండి కిందకు వచ్చేశాను. బ్రహ్మబాబా యొక్క ఈ కొత్త ప్రకాశమయ రూపాన్ని చూచి వచ్చిన నేను ఎంతో సంతోషంగాను ఆశ్చర్యంతోనూ ఉన్నాను. సంతోషం ఎందుకంటే ఇప్పటి వరకు సందేశీ పుత్రికలందరికీ దివ్య దృష్టిలో శ్రీకృష్ణుడు, సీతారాములు, లక్ష్మీనారాయణుల వంటి దేవీదేవతల సాక్షాత్కారాలు మాత్రమే జరిగాయి. కానీ ఇటువంటి కొత్త సాక్షాత్కారము వలన నాకు ఎంతో ఆశ్చర్యము కూడా కలిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్షంగా సాకార రూపంలో పితాశ్రీ బ్రహ్మ విరాజమానమై ఉండగా సూక్ష్మ రూపంలో మరో బ్రహ్మను చూపించడంలో రహస్యం ఏమిటి? ఇందుకు నా వద్ద సమాధానం లేదు. అందుకే నేను మమ్మ జగదాంబ సరస్వతి వద్దకు వెళ్ళాను. దీనిలోని రహస్యం ఏమిటో మమ్మకు కూడా తెలియదు అని అన్నారు. ఈ విషయాన్ని బాబాకు చెప్పమన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే బ్రహ్మబాబాకు కూడా దీనిలోని రహస్యం తెలియలేదు. శివ పరమాత్ముడు మనకి ఏదో రహస్యాన్ని తెలియచేస్తున్నారు. ఈసారి దివ్య దృష్టిలో మళ్ళీ ఈ దృశ్యం కనిపిస్తే మీరు ఎవరు అని నువ్వు వారినే అడుగు అని పితాశ్రీ బ్రహ్మ చెప్పారు. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు సాయంత్రం నేను మళ్ళీ ఆత్మస్థితిని అభ్యాసం చేస్తున్నాను. అప్పుడు నా ఆత్మను ఎవరో అవ్యక్తంగా ఆకర్షించినట్లుగా అనిపించింది. అప్పుడు మళ్ళీ నేను ధ్యానావస్థలోకి వెళ్ళాను. ఈసారి నాకు వరుసగా 7 రోజులు సాక్షాత్కారాలు అయ్యాయి. మరో బ్రహ్మ కనిపించినప్పుడు పితాశ్రీ వారి పరిచయం అడగమన్నారు కదా. సాక్షాత్కారంలో ఆ మరో బ్రహ్మ మళ్ళీ కనిపించినప్పుడు వారి పరిచయాన్ని అడిగేందుకు సాహసించాను. మీ పూర్తి పరిచయమును తెలుసుకునే సౌభాగ్యము నాకు ప్రాప్తించగలరా? వారు అవ్యక్తంగా ఈ విధంగా చెప్పారు. నేను ఆ సాకార బ్రహ్మ యొక్క సంపూర్ణ మూర్తిని, అవ్యక్త బ్రహ్మను. ఆ అవ్యక్త బ్రహ్మను అలా నేను అనేక సార్లు కలిశాను. ఆ అవ్యక్త మూర్తి అనేక జ్ఞాన రహస్యాలను విశదీకరించారు. ఈ మనుష్య సృష్టికి చెందిన సూర్య చంద్ర తారాగణానికి దూరంగా ఉన్న సూక్ష్మ వతనాన్ని పూర్తిగా అర్థం చేయించి సాక్షాత్కారం చేయించారు.
ఒక పవిత్రమైన సంకల్పంతో అది సృష్టింపబడిందని నాకు అర్థమైంది. నిరాకారి ప్రపంచము, అక్కడున్న నిరాకార పరమాత్మ, ఆ అఖండ జ్యోతి సాక్షాత్కారము జరిగాయి. ఆ తర్వాత నేను సాకార సృష్టి యొక్క మహావినాశన దృశ్యాలను చూశాను. వినాశనము తర్వాత నూతన సత్యుగ స్థాపనను కూడా చూశాను. అక్కడ వారు మాట్లాడే భాషను నేను విన్నాను. వారు ధరించే వస్త్రాలు, తలుకు బెళుకులను చూశాను. వారి దినచర్యను గమనించాను. రాజదర్బారులో ఉండే ఆచారాలను చూశాను. నేను మళ్ళీ అవ్యక్త బ్రహ్మను చూడడానికి వెళ్ళినప్పుడు వీరు ఎలా సంపూర్ణ బ్రహ్మగా అయ్యారో అర్థమైంది. శివ పరమాత్మ కూడా తప్పకుండా వారితో ఉన్నారని అనిపించింది. ప్రాతకాల సమయంలో, అనగా అమృత వేళలో, నేను సూక్ష్మ లోకంలో అడుగు పెట్టాను. మౌనంగా ఉండే ఆ రోజులలో యజ్ఞవత్సలు ఫలహారాన్ని మాత్రమే స్వీకరించేవారు. ఉదయం 3 గంటల నుండి రాత్రి 10:30 వరకు రోజంతా యోగములో నిమగ్నమై ఉండేవారు. ఉదయం 6 గంటలకు శివపరమాత్మ పరంధామం నుండి బ్రహ్మ ముఖారవిందం ద్వారా జ్ఞాన మురళిని వినిపించడానికి వచ్చేవారు. ఆ తర్వాత విన్న మురళి గురించి యజ్ఞంలో వారంతా చింతన చేసేవారు. దీనిని భట్టి అనేవారు. భట్టి అని ఎందుకు అన్నారు అంటే, ఎలాగైతే భట్టిలో ప్రజ్వలితమైన అగ్నిలో వచ్చి మట్టితో తయారైన మట్టి పాత్రలు లేక ఇటుకలు వేసి కాల్చి వాటిని గట్టిపరుస్తారో, ఎలాగైతే ఎర్రటి నిప్పులో వేసిన ఇనుమను కంసాలు తనకు నచ్చిన ఆకారంలో తెచ్చుకుంటాడో, అలాగే రాజయోగులు కూడా తమ మనసులోని మలినాలను యోగ అగ్నిలో వేసి శుద్ధి చేసుకుంటారు. ఈ విధంగా యజ్ఞవత్సులందరూ ఎంతో తపనతో ఈశ్వరీయ స్మృతిలో ఉండే అభ్యాసము చేస్తూ ఈశ్వరీయ విద్యను అధ్యయనం చేస్తూ ఉండేవారు. నియమితమైన దినచర్య వారికి మరింత శక్తిని చేకూర్చుంది. తెల్లవారుజామున అందరూ కూడా లెగిసి తమ మంచాలపైన కొద్దిసేపు కూర్చుని పరమాత్మని స్మృతిలో ఉండేవారు. ఆ తర్వాత కొద్దిగా వ్యాయామం చేసేవారు. తర్వాత నిత్య కర్మలు, స్నానాదులు ముగించుకుని ఉదయం 5:30 గంటలకు క్లాసులో యోగాభ్యాసానికి చేరుకునేవారు. యోగాభ్యాసం తర్వాత పరమాత్మ వల్ల జ్ఞాన మురళిని వినేవారు. తర్వాత అందరూ అల్పాహారాన్ని సేవించి యజ్ఞ సేవలో మునిగిపోయేవారు. యజ్ఞంలోని ప్రతి సోదరి సోదరుడుకు యజ్ఞంలో ఏదో ఒక బాధ్యత ఇచ్చేవారు. కొంతమంది కలిసి అందరి బట్టలు ఉతికేవారు, మరికొంతమంది భోజనం వండేవారు, కొందరు ఆఫీసు కార్యాలు చూసుకునేవారు. యజ్ఞంలో ఉండే కార్లు, సైకిళ్లను శుభ్రపరచుకోవడం, బాగు చేసుకోవడం వంటివి కూడా యజ్ఞ నివాసులే చేసుకునేవారు. ధాన్యం శుభ్రం చేయడం, కూరగాయలు కొయ్యడం, బట్టలు కుట్టడం, చదవడం, వ్రాయడం వంటి అనేక సేవా కార్యక్రమాలు ఉండేవి. ప్రతి కార్యము పరమాత్మని మధుర స్మృతిలోనే చేసేవారు. ఈశ్వరీయ జ్ఞాన సాహిత్యాన్ని వేలాది మందికి పోస్టు ద్వారా పంపించేవారు. ఇందుకోసం కొంతమంది యజ్ఞవత్సులు సాహిత్యాన్ని వ్రాయడంలో, అచ్చువేయడంలో మునిగి ఉండేవారు. ఇంతలో భోజన సమయం అయ్యేది. భోజన సమయంలో యజ్ఞవత్సులందరూ పంక్తిలో కూర్చుని సామూహికంగా యోగయుక్త స్థితిలో భోజనం చేసేవారు. భోజనం తర్వాత కొంత విశ్రాంతి లేక వ్యక్తిగత అవసరాల కోసం లభించేది. విశ్రాంతి తర్వాత మళ్ళీ అందరూ తమ తమ సేవలలో మునిగిపోయేవారు. రాత్రి భోజనానికి ముందు అందరూ హాలులో కూర్చుని సామూహిక యోగాన్ని చేసేవారు. అప్పుడు సందేశీ పుత్రికలు భగవంతునికి నైవేద్యం అర్పించేవారు. ఆ తర్వాతే అందరూ భోజనం చేసేవారు. రాత్రి భోజనం తర్వాత యజ్ఞమాత మరియు యజ్ఞపిత ఉదయం శివపరమాత్మ విరిపించిన మురళి గురించి తమకు జరిగిన చింతనను, జ్ఞానములో ఇతర లోతైన విషయాలను తెలియచేసేవారు. చివరిగా అందరూ మరోసారి యోగ నిష్టలో కూర్చునేవారు. యోగము పూర్తయ్యాక అందరూ యోగ స్థితిలో మౌనంగా లెగిసి క్లాసు నుండి తమ పడక గదికి చేరుకుని తమ తమ మంచాలపై కూర్చుని రోజంతా తమ దినచర్య ఎలా సాగింది, రేపటి రోజున ఏ విషయంపై శ్రద్ధ వహించాలి అని ఆత్మ పరిశీలన చేసుకుని ఈశ్వరీయ స్మృతిలో సతోగుణ నిద్రలోకి జారుకుని విశ్రాంతి తీసుకునేవారు. చూశారు కదా, ఇది ఒక ఆధ్యాత్మిక దినచర్య. ఇందులో కర్మ సన్యాసం లేదు. అన్ని కర్మలు వాళ్ళు చేసుకునేవారు. వారి చెప్పులు కూడా వారే బాగు చేసుకునేవారు. వాళ్ళ కార్ని వాళ్లే క్లీన్ చేసుకునేవారు. సెక్యూరిటీ కూడా వాళ్లే. సో అందరూ అన్ని కర్మలు చేసేవారు. ఎక్కడా కర్మను సన్యసించలేదు. కానీ ఆ కర్మ చేస్తూ కూడా పరమాత్మని యొక్క స్మృతిలో చేసేవారు.
ఎప్పుడైతే పరమాత్ముని యొక్క స్మృతిలో చేసిన సాధారణ కర్మ కూడా మహాన్ కర్మ అవుతుంది. దీని యొక్క ఎన్నో ఉదంతాలను మనం ఇప్పుడు వినబోతున్నాము. కొన్నిసార్లు రాత్రిపూట కచేరీ జరిగేది. ఇటువంటి సంఘటన బహుశా మరే ఇతర సత్సంగాల్లోనూ విజయవంతంగా జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే వ్యక్తిత్వ పరివర్తన కోసం ఉపయోగించే ఈ సాధనము ఎంతో గొప్పది. ఇందులో యజ్ఞవత్సులకు మధ్యవర్తిగా వ్యవహరించే కచేరీని నడిపించే బ్రహ్మపై సంపూర్ణ విశ్వాసం ఉండేది. అంతేకాక మధ్యవర్తిగా ఉన్న బ్రహ్మ ఎంతో నిజాయితీగా నిర్లిప్తంగా వ్యవహరించేవారు. మధ్యవర్తి ద్వారా ఈ ఈశ్వరీయ కచేరీని నడిపించేది స్వయంగా ఆ భగవంతుడే. ఈశ్వరీయ కచేరీ అనగా రోజంతటిలో ఒకవేళ ఏదైనా జ్ఞాన విరుద్ధమైన కర్మ జరిగితే, ఏదైనా పొరపాటు జరిగితే వారు అందరి ఎదుట మమ్మా బాబాకు వినిపించేవారు. కేవలం చేసిన తప్పును వినిపించడమే కాకుండా ఇక మీదట ఆ పొరపాటు జరగదు అని దృఢ సంకల్పం చేసేవారు. ఎవరైనా ఇతరులతో ఏదైనా పొరపాటును గమనిస్తే వారి మంచి కోసం, వారి ఉన్నతి కోసం కూడా ఆ పొరపాటును ప్రస్తావించడం జరిగేది. ఈ పొరపాట్లను సరిదిద్దుకోవడానికి అవసరమైన ఉపాయాలను కూడా మమ్మా బాబా అందరికీ చెప్పేవారు. అందరూ సంపూర్ణంగా అవ్వాలి అనే ఒకే ఒక్క శుద్ధమైన భావనతో ఈ కచేరీ జరిగేది. అందరి అవసరాలను కూడా గమనించుకుంటూ ఉండేవారు. ఎవరికైనా ఏదైనా వస్తువు అవసరమైనా, ఏ విధమైన సౌకర్యం కావలసి వచ్చినా ఈ కచేరీలో సంకోచం లేకుండా మమ్మా బాబాను అడగవచ్చు. వారు వారికి స్నేహపూర్వకంగా కావలసినవి సమకూర్చేవారు. అందరి ముందు వారికి కావలసినవి అడగడం ద్వారా, చేసిన తప్పును చెప్పుకోవడం ద్వారా అందరి మనసుల్లోని సంకోచము మరియు దేహభ్రాంతి తొలగిపోయేవి. పిల్లలకు అన్ని రకాల వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కాక, బ్రహ్మా బాబా తన ఉన్నతమైన వ్యక్తిత్వంతో పురుషార్థంలో అందరికీ ప్రేరణగా నిలిచేవారు. వారి ముఖంలో సదా కనిపించే హర్షము, అలసటలేని సేవను చూసి అందరూ తమలో విశేషమైన ఉత్సాహాన్ని నింపుకునేవారు. వారందరిది ఉన్నత గమ్యమే అయినా అనేక రకాల ఆటంకాలను ఎదురొచ్చినా కానీ ఎవ్వరికీ కూడా నిరాశ, భయాందోళనలు అనిపించలేదు. కొన్నిసార్లు బ్రహ్మబాబా వంటగదికి వెళ్ళి అక్కడ సేవ చేస్తున్న పిల్లలకు సహకరించేవారు. యోగ దృష్టిని ఇచ్చి జ్ఞానపు తీయని మాటలను మాట్లాడుతూ ఇలా చెప్పేవారు. శివ పరమాత్మ స్మృతిలో వంట చేసినప్పుడు ఆ భోజనంలో శక్తి నిండుతుంది. మధురమైన పిల్లలు, ఇది శివబాబా యొక్క అవినాశీ యజ్ఞము. వారి కోసమే మీరు వండుతున్నారన్నది మర్చిపోకండి. నిమిత్తంగా అయ్యి అన్ని కార్యాలు చెయ్యండి. భలే భోజనం మనం ఎవరి కోసమన్నా వండొచ్చు, ఎవరైనా వండొచ్చు, కానీ భావన ఏముండాలి, నేనిది భగవంతుని కోసం నేను వండుతున్నాను అని. అందుకే గుడిలో కూడా అవే ప్రసాదాలు పెడతారు, అవే వంటకాలు చేస్తారు. కానీ గుడిలో ప్రసాదానికి ఎందుకంత మహత్వం ఉంటుందంటే అక్కడ భావన ఏముంటుంది, ఇది మేము భగవంతుని కోసం వండుతున్నాము అని. సో మన నిత్య జీవితంలో మనం వండుకునే వంట భలే తర్వాత కుటుంబ సభ్యులే తినచ్చు, కానీ వండేటప్పుడు మాత్రం ఇది పరమాత్ముని కోసం నేను వండుతున్నాను అని చెప్పి పరమాత్మునికి ప్రీతిగా నైవేద్యం అర్పించి ఆ తర్వాత తిన్న భోజనము కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మనల్ని లోపల నుంచి కూడా చాలా శక్తిశాలిగా తయారు చేస్తుంది, మనసును చాలా శాంతింపపరుస్తుంది. ఎవరైనా కుట్టుపని చేస్తుంటే వారి వద్దకు వెళ్ళి బాబా మధురమైన చిరునవ్వు చిందించి సంతోషాల వాతావరణాన్ని వెదజల్లేవారు. ప్రియమైన పిల్లలు, కర్మేంద్రియాలతో పని చేస్తున్నప్పుడు కూడా బుద్ధి ద్వారా భగవంతుణ్ణి స్మృతి చేస్తూ వారిచ్చే అవినాశీ సంపదను గుర్తు చేసుకోండి. శివబాబాను గుర్తు చేయడం ద్వారా భవిష్య సత్యయుగంలో రాజ్య దుస్తులు ధరించేందుకు అధికారులుగా అవుతారు. కనుక వస్త్రాలు కుడుతున్న సమయంలో కూడా బాబాను స్మృతి చేసే పురుషార్థం చేయండి. ఇక్కడ బాబా అంటే శివబాబా అంటే శివయ్య తండ్రి అని, ప్రేమగా తండ్రిని బాబా అని పిలుస్తారు. కాబట్టి శివ పరమాత్ముణ్ణే శివ బాబా అంటే శివయ్య తండ్రి అని పిలుస్తారన్నమాట. ఎవరైనా బట్టలు ఉతుకుతుంటే బ్రహ్మబాబా వారి వద్దకు వెళ్ళి, మీరు దైహిక వస్త్రాలను ఉతుకుతున్నారు, శివబాబా అయితే అనంతమైన చాకలివాడు, పతితమైన ఆత్మలను వారు శుభ్రపరిచి పావనంగా చేసే కార్యాన్ని చేస్తున్నారు. గుర్తుంచుకోండి, ఈ హద్దు యొక్క వస్త్రాలను ఉతుకుతూ కూడా మీ ఆత్మను కూడా శుభ్రపరుచుకుంటూ ఉండండి.
వారందరూ అదృష్టానికి అధికారులుగా ఉన్నారని, భాగ్య సితారలని బ్రహ్మా బాబా అర్థం చేయించేవారు. యజ్ఞ వత్సలను బాబా విహారయాత్రకు తీసుకువెళ్ళినప్పుడు ఇలా అనేవారు, చూడండి ఇది స్థూలమైన యాత్ర, ఇది చేస్తూ కూడా సూక్ష్మంగా స్మృతి యాత్రను చెయ్యాలి, పరంధామాన్ని గుర్తు తెచ్చుకోండి. ఓ నా అమూల్యమైన రత్నాల్లారా, మీకు మాత్రమే విలువైన ఈ సూక్ష్మ స్మృతి యాత్ర గురించి తెలుసు. ఆ సమయంలోనే శివబాబా యజ్ఞవత్సలను భారతదేశ సేవ చేయమని ఆజ్ఞాపించారు. వారందరికీ అదొక పరీక్షే. ఆగస్టు 1947 భారతదేశ విభజన జరుగుతుందని ప్రకటన జరిగింది. ముస్లింలు అత్యధికంగా ఉన్న కొత్త పాకిస్తాన్ నుండి ఎంతోమంది హిందువులు భారతదేశానికి స్థానాంతరం చెందారు. బాబా ఇలా అనేవారు, మహాత్మా గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం, రామరాజ్య స్థాపన కోసం పోరాడుతున్నారు. సమాజంలోని ప్రతి స్త్రీ మరియు పురుషుడు సీతారాముల వలె పవిత్రంగా అయినప్పుడే నిజమైన రామరాజ్యం వస్తుందని, అల్లర్లు ప్రారంభం కాకముందే బ్రహ్మబాబా సమాజ శ్రేయస్సు కొరకు తీసుకోవలసిన తగు జాగ్రత్తలను వ్రాసి ఒక పుస్తకంగా అచ్చువేసి అప్పటి రాజులకు, సమాజంలోని పెద్ద మనుషులకు పంపారు. అయినా కానీ వారెవ్వరూ ఆ జాగ్రత్తలను పట్టించుకోలేదు. వార్తాపత్రికల్లో కూడా అచ్చువేయించారు, కానీ ముందు చూపుతో సూచించిన ఆ జాగ్రత్తలను నమ్మలేదు. విభజన కారణంగా జరుగుతున్న మారణ హోమం చూసి యజ్ఞ వత్సలకు కొత్తగా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఇదంతా వారికి బ్రహ్మబాబా ముందు నుంచే చెప్తూ ఉన్నారు. చాలామంది హిందువులు విభజన తర్వాత పాకిస్తాన్ను వదిలి భారతదేశానికి వెళ్ళిపోయారు, కానీ యజ్ఞం మాత్రం కరాచీలోనే ఉంది. ముస్లింలు ఎప్పుడూ యజ్ఞానికి హాని తలపెట్టలేదు. కొంతమంది ముస్లిం అధికారులు అప్పుడప్పుడు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగి వెళ్లేవారు, కానీ వారెప్పుడూ హానిని కలిగించలేదు. అల్లాతో నిజమైన పరిచయం ఏర్పడుతున్నందుకు వారు సంతోషపడేవారు. వారు అడిగిన అనేక ప్రశ్నల్లో ఒకటేమిటంటే, ఈ సంస్థ కార్యాలేంటి, ఇక్కడ అందరూ భగవంతుని సేవాదారులే, భగవంతుని స్మృతిలో అతీత స్థితిని పవిత్రతను ఆచరిస్తున్నారు అని వారికి జవాబు చెప్పడం జరిగింది. యజ్ఞవత్సలు ఇలా చెప్పారు, ముస్లింలు భగవంతుణ్ణి పాక్ పర్వర్దిగార్, పవిత్రమైన జ్యోతి అంటారు, కానీ మీరు మాత్రం పాక్, పవిత్రంగా అవ్వడం లేదు. మీరు కేవలం పాకిస్తాన్, పవిత్ర స్థానము అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు పవిత్రులుగా అవ్వండి అని భగవంతుని ఆజ్ఞ అని అనేవారు. కానీ అది విన్న పాకిస్తాన్ అధికారులు ఈ విధంగా స్పందించేవారు, మేము మీకు ఏ సేవను చెయ్యగలమో చెప్పండి, మీరు మంచివారు, మీకు సేవలను అందించడం మా బాధ్యత, ఎందుకంటే మీరు భగవంతుణ్ణి ప్రార్థించి పాక్గా అనగా పవిత్రంగా అవుతున్నారు. తర్వాత ఈ ఈశ్వరీయ మహాయజ్ఞము కొన్ని సంవత్సరాలలోనే భారతదేశానికి పయనమైంది. భారతదేశానికి ఎలాగ వచ్చారు? పాకిస్తాన్ కరాచీలో దగ్గర దగ్గర 300 నుంచి 400 మంది ఉన్న యజ్ఞవత్సలు, అన్ని వయసుల వాళ్ళు, చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు కూడా కరాచీలో 5 భవనాల్లో ఉండేవారు. మరి వారందరూ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఎలా వచ్చారు, ఎలా ఇక్కడ స్థిరపడ్డారు, ఈ విషయాలన్నీ కూడా మనం వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఓం శాంతి.